ఆరోగ్యశ్రీ అనగానే వైఎస్ఆర్ గారు గుర్తొస్తారు ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఖరీదైన వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తూ నిరుపేదలకు మధ్యతరగతి వారికి కూడా అందరిని అటువంటి ఖరీదైన వైద్యాన్ని అందుబాటులోనికి తీసుకొచ్చింది. ప్రెజెంట్ సుమన్ టీవీ విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్లో నిర్వహిస్తున్న 2 రోజుల హెల్త్ అండ్ వెల్నెస్ ఫెయిర్లో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఈ స్టాల్ దగ్గర అయితే మనమున్నాం. ఆరోగ్యశ్రీ అనేటప్పటికీ చాలామందికి చాలా చాలా డౌట్స్ ఉంటాయి. ఏ డిసీజెస్ ఆరోగ్యశ్రీలో కవర్ అవుతాయి, ఎంత లిమిట్ వరకు ఆరోగ్యశ్రీని మనం ఉపయోగించుకోవచ్చు, ఈ రకమైన డౌట్స్ ఉంటాయి. అలాగే ఎన్ని రకాల సేవలు ఆరోగ్యశ్రీ పరిధిలోనికి వస్తున్నాయనే వివరాలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు జగత్ అండి, నేను ఆరోగ్యశ్రీ టీఎల్గా చేస్తున్నాను. సో ఆరోగ్యశ్రీ అనేటప్పటికీ ఈ వైద్యం కవర్ అవుతుందా, లేకపోతే ఈ ట్రీట్మెంట్ వస్తుందా, ఏ ప్రైవేట్ క్లినిక్స్కి మనం అప్రోచ్ అవ్వచ్చు, అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఈ డౌట్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి ఆరోగ్యశ్రీ అనేది ఆల్మోస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ చాలా వాటికి కవర్ అవుతుందండి. మనకి ఆరోగ్యశ్రీలో 3257 ప్రొసీజర్స్ కవర్ అవుతున్నాయి. వాటిలో కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో మ్యాక్సిమం కవర్ అవుతున్నాయి. అన్ని డిసీజెస్, కార్డియాక్ ఉంటుంది, న్యూరో ఉంది, నెఫ్రాలజీ ఉంటుంది, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ అన్నీ కవర్ అవుతాయి. ఆర్థోపెడిక్ ఉందండి. అన్ని హాస్పిటల్స్లో మనకి కావాల్సిన సమాచారం ఇవ్వడానికి 104కి కాల్ చేసి మనకు కావాల్సిన సమాచారం తీసుకోవచ్చు. లేదంటే ప్రతి హాస్పిటల్లో మనకి ఆరోగ్యశ్రీ హెల్ప్ డెస్క్ అనేది ఒకటి ఉంది. అక్కడ మన ఆరోగ్య మిత్రాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 3 షిఫ్ట్లో పనిచేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకోవచ్చు అండి. మనకు ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్కి డిశ్చార్జ్ సమయంలో ఆరోగ్యశ్రీ ఆశ్రయం అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఆశ్రయం ఏంటంటే రోజుకి 225 రూపాయలు చొప్పున, మ్యాక్సిమం 5000 వరకు, కొన్ని ప్రొసీజర్స్లో 30000, కొన్ని ప్రొసీజర్స్లో 60000 వరకు ఇస్తున్నారండి. ఇది పేషెంట్ డిశ్చార్జ్ అయినప్పుడు వాళ్ళ మృతి కోసం, బెడ్ రెస్ట్లో ఉన్న టైంలో వాళ్ళ హెల్ప్ కోసం అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందండి. అది కూడా కాకుండా పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళే టైంలో వాళ్ళకి ట్రావెల్ ఛార్జెస్ అంటూ అది కూడా అమౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. 138 ప్రొసీజర్స్లో ఆరోగ్యశ్రీలో పేషెంట్స్కి సంవత్సరం పాటు ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది 2007 రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినప్పుడు కొన్ని ప్రొసీజర్సే ఉన్నాయి. కానీ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆ ప్రొసీజర్స్ని 3257 ప్రొసీజర్స్ వరకు తీసుకువెళ్ళారండి. హై ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అనేది అక్కడికి వచ్చేటప్పటికి చాలామందికి డౌట్స్, ఈ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈ ట్రీట్మెంట్ అక్కడ కవర్ అవ్వదేమో, ఆపరేషన్కి అవ్వదేమో, ఎక్స్ట్రా మేము పే చేయాలేమో అనేటటువంటి డౌట్స్ కూడా చాలామందికి ఉన్నాయి. లిమిట్ అనేది 5 లక్షలు, ఒక సంవత్సరానికి ఒక కుటుంబానికి 5 లక్షలు లిమిట్ అనేది ఉంటుందండి. కొన్ని కేసెస్లో మాత్రం ఆ 5 లక్షలకు మించి కూడా వాడుకోవడానికి ఛాన్సెస్ వెసులుబాటు కూడా కల్పించారు. అది కొన్ని క్యాన్సర్ కేసెస్లో కానీ, కొన్ని న్యూరో కేసెస్లో కానీ ఇలాంటి వెసులుబాటు అనేది కల్పించారండి. మీ చెప్పండి, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాను. సో మనం చాలా వింగ్స్లో పనిచేసినప్పుడు ఒక తృప్తి అనేది కొంతమందికి మాత్రమే ఉంటుంది. సో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు చాలామంది పేషెంట్స్ నిరుపేద పరిస్థితిలో ఉన్నవాళ్ళు, ఈవెన్ 1000 రూపాయలు కూడా వైద్యం కోసం ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు అప్రోచ్ అవుతూ ఉంటారు. కొన్ని డౌట్స్ కోసం మీ కాల్స్ కూడా వస్తూ ఉంటాయి. మీ సాటిస్ఫాక్షన్ గురించి అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ దీనిలో ఉన్నంత విధంగా వేరే దానిలో ఏది లేదండి. చాలామంది హెల్ప్ చేస్తున్నాం, చాలా బాగా ఉంటుంది. కోవిడ్ టైంలో ఆరోగ్యశ్రీ మేము చేసిన వర్క్ అన్నది చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఆ టైంలో బెడ్స్ కోసం అన్నది చాలా ఇబ్బంది పడ్డారు పేషెంట్స్. ఆ టైంలో మా ఆరోగ్య మిత్రాలు హాస్పిటల్లో ఉండి అందరు డ్యూటీలకు వెళ్ళడానికి కూడా భయపడుతున్న టైంలో ఆరోగ్య మిత్రులు చాలా ధైర్యంగా హాస్పిటల్స్లో ఉండి చాలా సేవలు చేశారు. ఆరోగ్యశ్రీ డీసీ గారు కానీ, ఆరోగ్యశ్రీ టీఎల్స్ కానీ చాలా వర్క్ చేసి చాలా రాత్రి పగలు కష్టపడి చాలా చేశారు. ఇప్పుడు కూడా మాకు అర్ధరాత్రి కాల్ వచ్చినా సరే మేము రెస్పాండ్ అవుతాము. పేషెంట్స్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనేది ఇస్తాము. వాళ్ళు మాకు కాల్ చేసి అడిగితే ఏ హాస్పిటల్కి వెళ్ళాలని గైడ్ చేస్తాము. ఎక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ జరుగుతుంది, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగినా మేమే దగ్గరుండి చూసుకుంటామండి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా డౌట్స్ క్లియరెన్స్ కోసం కూడా చాలామంది కాల్ చేస్తూ ఉంటారు కదా, మేము ఈ హాస్పిటల్స్కి వెళ్ళొచ్చా బాబు, ఈ ట్రీట్మెంట్ తీసుకొచ్చా బాబు అని కూడా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. సో ఎక్కువ ఏ డౌట్స్ ఎక్కువ ఏ డౌట్స్ ఉంటాయి అంటే వాళ్ళకి ఆరోగ్యశ్రీలో ఉచితంగా జరుగుతుందా లేదా అని చెప్పి ఒక డౌట్ ఉంటుందండి. ఆరోగ్యశ్రీ అన్నదే ఉచితంగా, కంప్లీట్గా ఉచితంగా జరుగుతుంది. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ప్రతిదీ ఫ్రీగానే చేస్తారండి. ఆరోగ్యశ్రీలో ఓపీ లెవెల్ ఓపీ చూస్తారు, కొన్ని టెస్టులు ఫ్రీగా జరుగుతాయి. ఐపీ లెవెల్కి వచ్చిన తర్వాత మొత్తం ఫ్రీగానే ఉంటుంది, ఎటువంటి రూపాయి తీసుకునేది ఇది కూడా ఉండదు. మందులు డిశ్చార్జ్ సమయంలో మందులు కూడా ఫ్రీగానే ఇస్తారు. కొన్ని 138 ప్రొసీజర్లో మాత్రం సంవత్సరం పాటు మందులు ఉచితంగా ఇస్తారండి. ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ అనేటప్పటికీ, ఆరోగ్యశ్రీలో చికిత్స అనేటప్పటికీ కొంత నెగ్లెక్ట్ చేస్తారు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ అని. కొంతమంది పేషెంట్స్ మీకు కంప్లైంట్ కూడా ఇవ్వాలి అనుకుంటారు. ఇమీడియట్గా మీ రియాక్షన్ ఎలా ఉంటుందని గతంలో సుమన్ టీవీ లైవ్లోనే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి చైర్మన్తో మేము ఒక లైవ్ కాల్ కూడా పెట్టాం. అందులో రెస్పాన్స్ కూడా ఇమీడియట్గా కార్పొరేట్ యాజమాన్యం మాట్లాడడం కూడా జరిగింది. సో ఈ రకంగా కంప్లైంట్ ఇవ్వాలంటే అప్రోచ్ అవ్వాల్సిన కాంటాక్ట్ నెంబర్
అప్రోచ్ అవడానికి మాక్సిమం కంప్లైంట్కి 104 టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందండి, దానికి కంప్లైంట్ ఇవ్వచ్చు. లేదంటే ప్రతి హెల్ప్ డెస్క్ దగ్గర ఆరోగ్య మిత్ర ఫోన్ నెంబర్ ఉంటుంది, టీఎల్ ఫోన్ నెంబర్ ఉంటుంది, డీసీ గారి ఫోన్ నెంబర్ ఉంటుంది. వీటిలో ఏ నెంబర్కి మీరు కాల్ చేసినా ఇమీడియట్గా రెస్పాన్స్ అనేది ఉంటుందండి. ఏ టైంలో కాల్ చేసినా ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాం, ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ జగత్ గారు. సో ఇప్పుడు మనం సుమన్ టీవీ విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్లో నిర్వహిస్తున్న రెండు రోజుల అంటే ఫస్ట్ డే సక్సెస్ఫుల్గా జరిగింది. సో ఇక్కడ 50 స్టాల్స్, 200 మంది డాక్టర్స్ అయితే అందుబాటులో ఉంటూ ఒకే ప్లాట్ఫామ్ నుంచి వైద్య పరీక్షలన్నీ ఉచితంగా ఇస్తున్నాం. ఈ వైద్య పరీక్షలు కూడా 3,000 నుంచి 5,000 రూపాయలు విలువ చేసే అన్ని రకాల అన్ని అంటే అన్ని ఇంకా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కార్డియో ఇష్యూస్ కానీ లేకపోతే థైరాయిడ్ ఇష్యూస్ కానీ జనరల్ ఇష్యూస్ కానీ బీపీ షుగర్ ఇంకా ఐ టెస్ట్ కావచ్చు, డెంటల్ టెస్ట్లు కావచ్చు, బ్లడ్ టెస్ట్లు కావచ్చు, ఎవ్రీథింగ్ మీకున్న ఆరోగ్య సమస్య ఏదైనా కూడా ఇక్కడ మీరు వచ్చి ఒక అవగాహన కూడా కల్పించుకోవచ్చు, అలాగే ఉచితంగా వైద్య పరీక్షలు చేసుకోవచ్చు. సో ఆరోగ్యశ్రీ పథకంలో కవర్ అవుతున్న ఒక్క కొన్ని హైలైట్స్ కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ డిస్ప్లే కూడా చేయడం జరిగింది. చాలామందికి వీళ్ళు స్టాల్లో ఉన్నటువంటి సిబ్బంది ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు అసలు ఏంటి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం, ఈ పథకంలో ఏంటేంటి కవర్ అవుతాయి, ఎవరు ఎలిజిబుల్ పర్సన్స్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ తో మనకి ఇక్కడ కొన్ని అయితే పెట్టడం జరిగింది డిస్ప్లేలో, కొన్ని చూద్దాం. సో ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద అయితే 3,257 చికిత్సలకు 2,278 ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందిస్తారు. అలాగే ఆరోగ్య ఆశ్రయ కింద గుర్తించబడినటువంటి 1,519 చికిత్సలకు, అలాగే ఆరోగ్యశ్రీలో వైద్యం పొంది డిశ్చార్జ్ అయ్యే వారికి రోజుకి 225 రూపాయలు చెప్పిన నెలకు 5,000 రూపాయలు వృత్తి కూడా అందించడం జరుగుతోంది. ఇక ఆరోగ్యశ్రీ పథకం కింద అడ్మిట్ అయిన వారికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే డాక్టర్ సంప్రదింపులు అంటే కన్సల్టేషన్, వైద్య పరీక్షలు, పూర్తిగా చికిత్స, చికిత్స సమయంలో మందులు ఇస్తారు, భోజనం కూడా ఇస్తారు, డిశ్చార్జ్ అయిన తర్వాత 10 రోజులకు సరిపడ మందులు కూడా పేషెంట్కి ఇచ్చి పంపిస్తారు, డిశ్చార్జ్ తర్వాత ఇంటికి వెళ్ళడానికి అయ్యేటటువంటి ప్రయాణం ఖర్చు కూడా అందించడం జరుగుతుంది. ఇక్కడ వరకు హైలైట్స్ చూస్తున్నాం. ఇంకా చికిత్స తర్వాత కూడా ఒక ఏడాది పాటు మందులకు అవసరమయ్యే 138 చికిత్సలకు కూడా ఆరోగ్యశ్రీ కిందే డాక్టర్ని సంప్రదించవచ్చు, వైద్య పరీక్షలు చేసుకోవచ్చు, మళ్ళీ మందులు కూడా ఉచితం. ఇక క్యాన్సర్ పేషెంట్స్కి అయితే అవసరమయ్యే చికిత్సలకు ఎలాంటి ఆర్థిక పరిమితి లేకుండా ఎంత ఖర్చు అయినా కూడా ఆరోగ్యశ్రీ కింద పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు అందుతాయి. ఇక ఈ సేవల్లో ఎలాంటి సమాచారానికైనా మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా 104 టోల్ ఫ్రీ నెంబర్కు ఇమ్మీడియట్గా కాల్ చేస్తే ఇప్పుడు జగత్ గారు చెప్పినట్టే మీకు రెస్పాన్స్ వస్తుంది, మీ సమస్యకి ఒక సొల్యూషన్ కూడా చెప్తారు, ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడానికి సిబ్బంది రెడీగా ఉన్నారు. ఇక ఆరోగ్యశ్రీ కింద అలాగే మీ కుటుంబ సభ్యులు లబ్ధి పొందిన వివరాలు కానీ, ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేసే ఆసుపత్రులు, చికిత్సలు, ఇంకా మిగతా ఏ డీటెయిల్స్ అయినా ఈ స్టాల్లో ఉన్న ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే కనుక మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా వచ్చేస్తుంది.